ఉపాధ్యాయ విద్యార్థి విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కాకినాడలోని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జిల్లా నలుమూలల నుండి విశేషంగా హాజరైన ఎస్టీయూ నేతలు సభ్యులు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఎస్టీయూ నేతలు మాట్లాడారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, టాయిలెట్ల అశుభ్రత, విద్యా కానుకల సహా ఒక్కో దానికి ఒక్కో యాప్ ఉండటం వల్ల నిరంతరం ఉపాధ్యాయ విధి నిర్వహణ యాప్లతో సరిపోతుందని విమర్శించారు. వీటితో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అనంతరం డీఈఓ అబ్రహాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, అసోసియేట్లు, అసోసియేట్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ పోరాటానికి పిలుపునిచ్చామని తెలియజేస్తూ ఈ శిబిరం ప్రారంభమైందని ప్రకటిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రకటించాలి రద్దు చేయాలి పునరుద్ధరించాలి. ఎస్టీయూ జిందాబాద్. మరి ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ మన ఆర్థిక ఎస్టీయూ పిలుపు మేరకు అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు ఎదుట నిరసన ప్రదర్శనలు ఎస్టీయూ చేపట్టింది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఉపాధ్యాయులకి విద్యా బోధన మినహా మిగతా అన్ని పనులు చెప్తున్నారనేది ఈరోజు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. మరి ఉపాధ్యాయులకి బోధనకే పరిమితం చేయాలి, మిగతా విషయాలు ఏమైనా ఉంటే యాప్లు కానీ లేకపోతే టాయిలెట్లు కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇవి వేర్వేరు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇవాళ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, వారికి అప్పచెప్పాలి. కానీ ఉపాధ్యాయులకి మరి ఇవాళ భవిష్యత్తు దేశ భవిష్యత్తు పౌరుల్ని నిర్మించేటటువంటి భవిష్యత్తును నిర్మించేటటువంటి ఉపాధ్యాయుల్ని ఇలాంటి పనులతో కాలయాపన చేస్తే మరి దేశ విద్యా వ్యవస్థే నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మరి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ 40 నెలలుగా రాలేదు, ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. మరి రెగ్యులర్గా ఇచ్చేటటువంటి డిఏల విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. ఇవాళ ప్రాథమిక పాఠశాలల్ని తీసుకొచ్చి హై స్కూళ్లలో విలీనం చేయడం వల్ల మరి వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ అన్ని విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు జిల్లా కేంద్రాలయాల దగ్గర మరి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 19వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ఎస్టీయూ చేపడుతుందని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తాను.